మీ బిడ్డ పాలన చూశారు, మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది. మరి చంద్రబాబు పాలన చూశారు, ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు, ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు, ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలనా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి, 3 పార్టీలతో కూటమి లేకొచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన పాంప్లెట్ గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే 3 పార్టీలతో కూటమి, ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన టీవీ 5లోను అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెప్తారా? మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమేని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలని 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు తగ్గడానికి వీలే లేదు. నేను సిద్ధం, మరి మీరు సిద్ధమేనా? హెచ్ఎన్ఎల్ నుంచి కిరణ్ పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండె మాత్రం చాలా మెతక, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కిరణన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా. చీపురుపల్లి నుంచి
నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసిన వాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా తెలియకపోయినా, అవ్వా అక్కడ ఎరచీర కట్టుకున్నావా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా అక్క, మన గుర్తు ఫ్యాను అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాను, మంచి చేసిన ఈ ఫ్యాను, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి.